అత్యాస దాబావాడు. అమర్దేవ్ అమర్పూర్లో తన కొడుకు కిషోర్ ఇంకా భార్య జానకితో కలిసి ఉండేవాడు. అతనికి ఊరిలోని మార్కెట్ మధ్యలో ఒక డాబా ఉంది. అమర్దేవ్ యొక్క డాబాలో రోటీలని అందరూ బాగా పొగిడేవారు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా తాజా రోటీలు కూరలు చేసేవాడు. ఇంకా చాలా స్టైల్గా అందరికీ రోటీలు వడ్డించేవాడు. కానీ అమర్దేవ్ కొడుకు కిషోర్ ఎందుకు పనికిరాని ఒక ముద్దు. అతను రోజంతా తన మిత్రులతో కలిసి జులాయిగా తిరిగేవాడు. ఒకరోజు అమర్ కిషోర్తో అన్నాడు, బాబు ఇక నువ్వు పెద్దవాడి అయిపోయావు, నీకు ఏమీ పని చేయాలని లేదంటే కనీసం డాబాకి వచ్చి పని నేర్చుకో. అయినా సరే నా తరువాత నువ్వే కదా డాబాని చూసుకోవాల్సింది. ఏంటి నాన్నగారు, ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా, మీరు లేనప్పుడు నేను చూసుకుంటానులేండి. అయితే సరే బాబు, డబ్బులు కూడా నేను పోయిన తర్వాతే తీసుకో. ఈరోజు నుంచి నీకు ఖర్చులన్నీ బంద్. ఆ విషయం వింటూనే జానకి తన కొడుకుని తిడుతూ అంటుంది, అయ్యయ్యో పనికిరానివాడా, కొంచెం సిగ్గు తెచ్చుకో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఇంకా కొంచెం సిగ్గు సరం ఉందంటే రేపే వెళ్ళి మీ నాన్నగారితో పాటు కలిసి డాబాలో పని మొదలుపెట్టు అంతే. కిషోర్ తన అమ్మా నాన్నల పంతం కోసం ఇంకా డబ్బుల కోసం డాబాకి వెళ్తాడు. ఒకరోజు ఎప్పుడైతే అమర్ తన డాబాలో లేడో అప్పుడు ఒక అతను అరుస్తూ ఇలా అన్నాడు, అరే బాబు ఎవరైనా ఈ ఈగల్ని తరమండి ఇక్కడి నుంచి, లేదంటే ఇవి నా భోజనంలో పడతాయి. తన మాటలు విని కిషోర్ ఈగల కోసం వేసే హిట్ స్ప్రే భోజనం చుట్టూరు వేస్తాడు. ఇంకా భోజనంలో కూడా అది చూసి అతనికి చాలా కోపం వచ్చింది. అతను కిషోర్ని దెబ్బలాడుతూ ఇలా అన్నాడు, ఎవర్రా నువ్వు పనికిరానివాడా, నన్ను చంపేయాలనుకుంటున్నావా ఏంటి? మీరే కదండి ఈగలు ఈగలు అని అరిచారు, నేను మిమ్మల్ని కాదు ఈగల్ని చంపాలనుకుంటున్నాను. అప్పుడు అమ్మర్ అక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పి వేరే కొత్త భోజనం పెట్టి అతనిని శాంతపరుస్తాడు. అలా కిషోర్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఒకరోజు అమర్ కిషోర్ని పిలిచి చెప్పాడు అతను ఇంకా వాళ్ళ అమ్మ చార్ధామ్ యాత్రకి వెళ్తున్నారని. కానీ కిషోర్ మొత్తం డాబా అంతా చూసుకోవాలి మరి. కానీ అమర్ చెప్తాడు డాబాని చాలా బాగా నడిపించాలని. బాబు మేము చార్ధామ్ యాత్రకి వెళ్తున్నాము, అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోమరి. ఇంకో విషయం, డాబాలో నిజాయితీగా ఉండు సరేనా? వాళ్ళ అమ్మా నాన్నుడు వెళ్ళాక కిషోర్ ఆనందిస్తాడు. ఇంకా డాబాలో తన ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు. ఒకరోజు కిషోర్ గమనించాడు ఆ రోజు మిగిలిపోయిన కూరలు రోటీలు సలాడ్లు వాళ్ల నౌకర్లు ఆవులకి వేస్తున్నారని. ఒరే మొద్దుల్లారా, ఇవన్నీ ఆవు దానా కింద ఎందుకు వేస్తున్నారు? వాటిని మళ్ళీ వేడి చేసి వేరే వాళ్ళకి వడ్డించండి. ఇవన్నీ చేయడానికి సామాన్లు ఫ్రీగా వస్తున్నాయా? డాబాలో ఉన్న అందరు పాత నౌకర్లు కిషోర్కి నచ్చ చెప్తారు. కానీ కిషోర్ అస్సలు వినడు. ఇంకా తన పంతం ముందు ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు. అలా డాబాలో నౌకర్లు ఇంగిలి కూరలు రోటీలు వేడి చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేవారు. కానీ ఒకరోజు ఒక అతను కిషోర్ని పాసిపోయిన రోటీలు ఇంగిలి కూరలు వేడి చేసి ఇవ్వడం చూసేస్తాడు. ఇదిగో చూడండి అందరూ, ఇతను పాత రొట్టెలు వేడి చేసి ఇస్తున్నాడు ఇంకా ఇంగిలి కూరలతో కలిపి. అతని మాటలు విని ఇంకో అతను అంటాడు, పదండి పదండి వెళ్దాం ఇక్కడి నుంచి, ఇంకా కొట్టండి వీడిని, ఇతనికి గుణపాఠం దొరకాల్సిందే. అలా అక్కడ ఉన్న అందరూ కిషోర్ని బాగా కొడతారు. అందరూ వెళ్ళిపోయాక కిషోర్ నౌకర్లు ఇలా అన్నారు, అయ్యా నేను మీకు వద్దని చెప్పాను కదా ఎక్కువ అత్యాశకు పోవద్దని, అలా ఎంగిలి రొట్టెలు కూరలు వడ్డించొద్దని, అందరికీ మంచి భోజనం ఇవ్వాలి, మాకు సేట్ గారు కూడా అదే నేర్పించారు. అలా కిషోర్ చెవులు పట్టుకుని తప్పు ఒప్పుకుంటాడు. ఇంకెప్పుడు అలా చేయనని చెప్తాడు. ఇంకా నిజాయితీగా తన నాన్నగారి డాబా నడుపుతానని. సైకిల్ మీద జ్యూస్ వ్యాపారి రామ్ కుమార్ ఊరి నుంచి పట్టణం తన భార్యతో కలిసి పని కోసం వెతుక్కుంటూ వస్తాడు. అతను చాలా కష్టపడేవాడు. అతనికి ఒక జ్యూస్ ఫ్యాక్టరీలో పని దొరుకుతుంది. రామ్ కుమార్ చాలా దీక్షా పట్టుదలతో ఆ జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ ఫ్యాక్టరీ యొక్క యజమాని చాలా మంచివాడు. అతను రామ్ కుమార్ యొక్క కష్టానికి ఎప్పుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇదిగో రామ్ కుమార్ ఒక పని చేయి, ఈ డబ్బులు తీసుకువెళ్ళి బ్యాంకులో జమ చేసుకునిరా, వచ్చిన తరువాత ఈ జ్యూస్ మెషిన్ని కూడా చూసుకో సరేనా? అలాగే సేట్ గారు, నేను అన్నీ చూసుకుంటాను, మీరు కంగారు పడద్దు. మెల్లమెల్లగా రామ్ కుమార్ ఫ్యాక్టరీ పని అంతా అర్థమైపోతుంది. అతను చాలా బాగా జ్యూస్ చేయడం కూడా నేర్చుకుంటాడు. చూడండి మీరు ఇలా నడుచుకుని ఫ్యాక్టరీకి వెళ్ళడం నాకు ఏమీ నచ్చట్లేదు, ఈసారి జీతం వచ్చిన తర్వాత మీరు ఒక చిన్న సైకిల్ ఎందుకు తీసుకోకూడదు?
ఒకరోజు జీతం వచ్చిన తర్వాత రామ్ కుమార్ భార్య తనతో ఇలా అంది, అబ్బా అయితే జీతం వచ్చిందా? అయితే ఈసారి నువ్వు సైకిల్ తీసుకోవాలి మరి. సరే సరే సరళా, నేను సైకిల్ తీసుకుంటాను. అప్పుడు రామ్ కుమార్ ఒక కొత్త సైకిల్ కొనుక్కొని వస్తాడు. ఇక అతను ఆ సైకిల్ మీదే ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళడం మొదలు పెడతాడు. అంతా సరిగ్గానే జరుగుతూ ఉంటుంది. కానీ అనుకోకుండా ఒక దుర్ఘటనలో ఫ్యాక్టరీ యజమాని చనిపోతాడు. అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ అందరికీ అసలైన దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే ఫ్యాక్టరీ యజమాని కొడుకు ఫ్యాక్టరీ మూసివేస్తున్నానని చెప్పినప్పుడు. చూడండి మిత్రులారా, మీరు నా నాన్నగారితోనే కలిసి పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు కూడా. కానీ ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూసివేస్తున్నాను, ఎందుకంటే నేను అన్నీ అమ్మేసి విదేశాలు వెళ్ళిపోతున్నాను. మీకు రావాల్సిన డబ్బుల కంటే కూడా ఎక్కువే ఇస్తాను, నన్ను క్షమించండి. అలా అతను అందరికీ కూడా రావాల్సిన డబ్బులు ఇచ్చేసి ఫ్యాక్టరీ మూసివేస్తాడు. రామ్ కుమార్ చాలా బాధతో ఇంటికి తిరిగి వస్తాడు. అతన్ని బాధతో ఉండడం చూసి భార్య ఇలా అడిగింది, అరే ఏమైందండి, ఈరోజు మీరు తొందరగా ఇంటికి వచ్చేశారు, చాలా బాధగా ఉన్నారు మీరు, విషయమేంటి? రామ్ కుమార్ ఆమెకి మొత్తం విషయమంతా చెప్తాడు. రామ్ మాటలు విని అతని భార్య అతనితో ఇలా అంటుంది, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మన దగ్గర సైకిల్ ఉంది కదా, మరి జ్యూస్ కూడా మీరు చాలా బాగా చేస్తారు కదా, ఒక జ్యూస్ మెషిన్ కొనుక్కుందాము, దానిని సైకిల్ మీద పెట్టి ఊరిలో వీధి వీధి తిరిగి జ్యూస్ అమ్మండి. వేసవికాలం కదా, అందరూ కొంటారు కూడా, నాకు పూర్తి నమ్మకం ఉంది, అంతా బాగానే ఉంటుంది, మీరు ప్రయత్నించి చూడండి. రామ్ కుమార్ అలాగే చేస్తాడు. అతను తన సైకిల్ మీద ఒక జ్యూస్ తయారు చేసే మెషిన్ ఒకటి ఏర్పాటు చేస్తాడు. అలా ఊరు ఊరు వీధి వీధికి వెళ్ళి జ్యూస్ అమ్ముతూ ఉంటాడు. అతను చేసిన జ్యూస్ని అందరూ పొగిడేవారు. అతని వ్యాపారం చాలా బాగా నడిచింది. అతను సైకిల్ నుంచి ఒక దుకాణం, అలా ఒక దుకాణం నుంచి ఒక పెద్ద జ్యూస్ ఫ్యాక్టరీ పెడతాడు. మరి తనతో పాటు పనిచేసిన వాళ్ళని మళ్ళీ పనిలో పెట్టుకుంటాడు. అందరూ రామ్కి ధన్యవాదాలు చెప్తారు. అరే రామ్ కుమార్ అన్న, నువ్వైతే మాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. సైకిల్ మీద జ్యూస్ అమ్మి అమ్మి ఈ ఫ్యాక్టరీని పెట్టుకున్నావు, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మేము నీ కష్టానికి ముందు తల వంచుతున్నాము. అరే లేదు కిషోర్ అన్న, ఇదంతా నాతో మీ తోడు ఇంకా మీ ఆశీర్వాదం వల్లే అయ్యింది. నేనైతే నా సైకిల్కి ధన్యవాదాలు చెప్తాను, అది నా పేదరికంలో నాకు సాయం చేసింది. అలా ఒక జ్యూస్ వ్యాపారి నుంచి ఒక జ్యూస్ ఫ్యాక్టరీ యజమానిలా చేసింది నన్ను. చూసారా, నేను చెప్పాను కదా మనకి విజయం తప్పకుండా లభిస్తుందని. వెదురు చెక్కలతో ఆటో. చమన్లాల్ చందన్ నగర్లో ఆటో నడిపేవాడు. అతను చాలా న్యాయంగా ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర అనవసరంగా డబ్బులు తీసుకునేవాడు కాదు. అలా చాలా నిజాయితీగా జీవిస్తూ ఉండేవాడు. అందరికీ కూడా అతని మీద విశ్వాసం ఉండేది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని అతని ఆటోలోనే స్కూల్కి పంపేవారు. ఇదిగో అక్క, మేము ఇక్కడికి కొత్తగా వచ్చాము, ఎవరైనా ఆటో వాళ్ళు ఉన్నారా మా పిల్లల్ని ఆటోలో స్కూల్కి తీసుకువెళ్ళడానికి? మీకు ఎవరైనా తెలుసా? సరే అక్క, మీరు విచారించద్దు, చమన్లాల్ అనే ఒక ఆటోవాడు ఉన్నాడు, నా పిల్లలు కూడా అతని ఆటోలోనే వెళ్తున్నారు, నేను అతనికి చెప్తాను, అతను వస్తాడు. మా అందరికీ చమన్లాల్ మీద చాలా నమ్మకం ఉంది, మీరు నిశ్చింతగా మీ పిల్లల్ని అతని ఆటోలో పంపవచ్చు. చమన్లాల్ చాలా జాగ్రత్తగా తన ఆటోని నడిపేవాడు. అతని వ్యాపారం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కానీ ఒకరోజు రాత్రి అనుకోకుండా అతను సవారీలని దించి ఇంటికి వస్తుండగా అప్పుడు ఒక కార్ అతని ఆటోని గుద్దేసింది. అలా చమన్లాల్ యొక్క ఆటో తిరగబడిపోతుంది. అతను ఆటోలో ఒక్కడే ఉన్నాడు. అతను బయటికి వచ్చి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. కార్ డ్రైవర్ అతన్ని గుద్దేసి పారిపోయాడు. ఎవరికీ కూడా దెబ్బలు తగలలేదు, కానీ అతని ఆటో విరిగిపోయింది. అది చూసి చమన్లాల్ చాలా బాధపడ్డాడు. హోరి భగవంతుడా, నువ్వు నాకు ఏ పాపాలకు శిక్షిస్తున్నావు? నేనైతే ఎవరిని కూడా అన్యాయం చేయలేదు, ఇప్పుడు నేను ఏమి చేసేది? నేనైతే అన్ని డబ్బులు నా కూతురు చదువు కోసమే ఖర్చు చేశాను, ఇప్పుడు నేను ఏమి చేయగలను? ఎలా కొత్త ఆటో తయారు చేస్తాను? అతను ఒక క్రేన్ సహాయంతో తన ఆటోను తీసుకుని తన ఇంటి దగ్గర పెట్టించేస్తాడు. మరుసటి రోజు ఉదయం చాలా బాధగా తన ఆటోని చూస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఏమి చేద్దామని ఆలోచించాడు. కానీ అప్పుడే ఇంటి ముందు ఉన్న వెదురు చెక్కలను చూసి అతనికి ఒక ఐడియా వచ్చింది. అతను తన పనిముట్లు తీసి ఆటో యొక్క బాడీని వెదురుతో తయారు చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆటో యొక్క ఇంజిన్ అయితే చాలా బాగుంది కాబట్టి. అది చూసి అతని భార్య అంది, అయ్యో అయ్యో, ఏంటి ఈ గొడవంతా? ఓరి భగవంతుడా, ఎక్కడైనా వెదురుతో కూడా ఆటోని చేస్తారా ఎవరైనా? ఏంటి ఈ గోళ పొద్దు పొద్దున్నే? ఈ యాక్సిడెంట్ తర్వాత నీకు పిచ్చి ఎక్కినట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు చూస్తూ ఉండురాని, నేను వెదురుతో ఎలాంటి ఆటోని చేస్తానంటే అందరూ చూస్తూ ఉండిపోతారు. మరి సరిగ్గా అలాగే జరిగింది. చమల్నాల్ యొక్క కష్టం ఫలించింది. అతను తన ఆటోకి వెదురుతో ఒక మంచి బాడీని చేసేస్తాడు. అలా మళ్ళీ తన ఆటో రోడ్డు మీద నడిపించాడు. అందరూ కూడా వెదురు చెక్కతో చేసిన ఆటోని చూసి కంగారు పడ్డారు. అలా అతని సవారీలు మళ్ళీ రోజు రోజుకి పెరిగిపోయాయి. మరి చమల్నాల్ని అందరూ వెదురు ఆటో యజమానిగా పిలిచేవారు. అలా చమల్నాల్ యొక్క కొత్త ఆలోచన తన అదృష్టాన్ని మార్చివేసింది.